ట్యాక్సీ డ్రైవర్ ఎపిసోడ్ సెవెన్ కథలోకి వెళ్తే హాజున్ పక్కన ఉన్న కస్టమర్స్ని పట్టించుకోకుండా ఒక బిల్డింగ్కి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రతి ఒక్కరు తనకి చాలా ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తారు వెళ్ళి తన డ్రెస్సెస్ మొత్తం చేంజ్ చేసుకుంటాడు ఇప్పుడు మనకు అర్థమవుతుంది హాజున్ నిజం చెప్పాలంటే చాలా రిచ్ పర్సన్ అని చెప్పి అసలు ఎందుకు టాక్సీ డ్రైవర్గా చేస్తున్నాడు అని చెప్పి తెలుసుకోవాల్సింది ఇప్పుడు తన దగ్గరికి బిజినెస్ చేయడానికి ఒక వ్యక్తి వస్తాడు ఇలా వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక హోటల్ గురించి సైన్ పెడతారు పెట్టిన తర్వాత మీరు చాలా ఇన్నోసెంట్ అయిపోయారు అని చెప్పేసి తనని కొంచెంగా వికెట్గా అంటాడు ఇలా అన్న తర్వాత అప్పుడు ఆ టీ తాగుతారు తాగిన వెంటనే తను కింద పడిపోతాడు ఆ తాగిన వ్యక్తి ఇది మొత్తం నాదే అని చెప్పేసి అంటాడు ఇలా అన్న తర్వాత అప్పుడు మనకి ఒక పాముని చూపెడతారు ఎందుకంటే తను ఒక పాయిజనస్ పర్సన్ అని చెప్పి సింబలైజ్ చేయడానికి ఇలా అయిపోయిన తర్వాత తను వెళ్ళి అసలు ఇంత రోజులు ఏదైతే వియత్నాంలో ఉన్నారో అలాగే సెకండ్ స్కామ్ ఫ్లాట్స్ అన్నిటిని కొంటున్నారు ఇవన్నిటిని ఒక ట్యాక్సీ డ్రైవర్ గ్రూప్ మనల్ని అంతం చేసింది నా రెండు బిజినెస్లని అని చెప్పేసి అంటాడు ఇలా జ్వ అన్న తర్వాత మరొక వైపు ఇక్కడ పార్జిన్ మరియు చోకింగ్ ఇద్దరూ కలిసి ఒక కొత్త ఎక్విప్మెంట్ తయారు చేస్తారు ఏంటి అంటే సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు లాక్ చేస్తే ఆ సీట్ బెల్ట్ ఎంత చేసినా సరే అస్సలు ఓపెన్ కాకుండా ఉండేటట్టు ఎవరినైనా సరే భయపెట్టడానికి ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని చెప్పేసి అప్పుడే మనకి ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేస్తారు అది ఎవరు అంటే జిన్హి తను ఒక కల్ట్ ముందట ఒక రిలీజియన్ ముందట ఉంటుంది ఇలా ఉన్న తర్వాత తన అక్కని కలవడానికి వస్తుంది వచ్చిన తర్వాత మీ అక్క నిన్ను కలవ అనుకోవట్లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే అప్పుడే పోలీసులు వస్తారు తనని తీసుకునేటప్పుడు అప్పుడే ట్యాక్సీ డ్రైవర్స్ గురించి తెలుస్తుంది ఇలా తెలిసిన తర్వాత తన స్టోరీ మొత్తాన్ని ఇప్పుడు జిందుకి చెప్తుంది ఇలా చెప్పిన తర్వాత మన హీరో మొత్తాన్ని వింటాడు ఏంటి అంటే జిన్హి మరియు జిన్సున్ ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసే ఉండేవాళ్ళు అయితే అప్పుడు జిన్సున్ వాళ్ళ అక్కకి సడన్గా ఏదో పెద్ద రోగం వస్తుంది క్యాన్సర్ ఇలా వచ్చిన తర్వాత తను ఫైనల్ స్టేజ్లో ఉంది అని చెప్పేసి హాస్పిటల్లో అంటారు అయితే ఆ తర్వాత తను ఒక కల్ట్లో జాయిన్ అవుతుంది ఒక రిలీజియన్ కల్ట్ అలా జాయిన్ అయిన తర్వాత తను అప్పటి నుంచి జిన్హిని కరెక్ట్గా పట్టించుకోకుండా ఉంటుంది వాళ్ళ అక్క ఏ వీడియోస్ చూస్తుందో చూసి నా తర్వాత నువ్వేం చేస్తున్నావు అంటే నన్ను ఫాదర్ మాత్రమే రక్షించగలడు ఫాదర్ చాలా గొప్పవాడు అది ఇది అనుకుంటూ అంటుంది ఇలా అన్న తర్వాత వాళ్ళ అక్కని చూసి చాలా ఎక్కువగా భయపడుతుంది జిన్హికి ఇలా భయపడ్డ తర్వాత ప్రతిరోజు తను ఏదైతే కల్ట్లో జాయిన్ అయిందో ఆ కల్ట్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళి ప్రతిరోజు గొడవ చేస్తూ ఉంటుంది వాళ్ళు అక్కని కలవడానికి కానీ అది ఒక రిలీజియన్ గ్రూప్ కాబట్టి మేము ఏం చేయలేమని చెప్పి పోలీసులు చెప్తారు ఇలా అయిపోయిన తర్వాత మరొక వైపు దూకి మరియు గోయిన్ ఇద్దరు మాట్లాడుకుంటారు అయితే ఎలా ట్యాకిల్ చేయాలా అని చెప్పేసి అయితే నెక్స్ట్ డే వాళ్ళకి అసలు ఆ లోపల ప్రేయర్ జరిగే లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటారు అయితే ఇలా ఈ కల్ట్ని మొత్తాన్ని మేనేజ్ చేస్తున్న పేరు జూమన్ అయితే ఇతను ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా టెస్ట్లు పెడతాడు వాళ్ళ కల్ట్కి రావడానికి ముందు ఎందుకు అంటే ఎంత ఎక్కువ టెస్ట్లు ఉంటే అంత ఎక్కువ కష్టపడితే రావడానికి దాన్ని ఎక్కువ గౌరవించుతారు అలాగే దగ్గరగా ఉంచుకుంటారు అని చెప్పేసి తల్లి కూతుర్లను కూడా వాళ్ళ రిలేషన్షిప్ ఉండకూడదు ఇక్కడ ఉండాలంటే అని చెప్తాడు ఇవన్నిటిని దూకి మరియు టీం అందరూ చూస్తూ ఉంటారు ఇలా చూస్తూ ఉన్న తర్వాత అసలు ఈ వ్యక్తి ఎంత సూపర్గా యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి గోయున్ అంటుంది ఇలా అన్న తర్వాత సరే మీరిద్దరే దాంట్లో చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ చౌక్యుంగ్ అండ్ జిన్ అని చెప్పేసి అప్పుడు దూకి చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత మరొక వైపు పోలీస్ కమిషనర్ వచ్చేసి ఇప్పుడు హాజున్ దగ్గర మాట్లాడతాడు మాట్లాడేటప్పుడు అయితే ఈ రెండింటిని ట్యాకిల్ చేసింది ఎలా అని చెప్పేసి తను అడుగుతాడు హాజున్ కమిషనర్ని ఇలా అయిపోయిన తర్వాత వాళ్ళందరి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు అండ్ వాటి పర్పస్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలి అని చెప్పి హాజున్ కమిషనర్తో చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత మరొక వైపు ట్యాక్సీ డ్రైవర్స్ ఇప్పుడు వాళ్ళ కేసుని ఓకే చేయాలా లేదా అని చెప్పేసి సీరియా ఓకే పెడతారు ఇలా కాంట్రాక్ట్ ఓపె ఓకే తోటే నెక్స్ట్ డే ఇక అందరూ కలిసి పని మొదలు పెడతారు ఇలా మొదలుపెట్టిన తర్వాత అయితే ఇప్పుడు వెళ్తాడు ఇలా వెళ్ళిన తర్వాత జిన్సన్ చాలా ఎక్కువగా క్రిటికల్ కండిషన్లో ఉంటుంది తనని కాపాడాలి అని చెప్పేసి టీంలోని ఒక వ్యక్తి అయిన పాక్ జిన్ కూడా దాంట్లో జాయిన్ అవుతాడు అలా కల్ట్లో జాయిన్ అయిన తర్వాత తననే చూసుకుంటూ ఉంటాడు జిన్స్ జిన్హీని ఇలా జిన్హీని చూసుకుంటూ ఉన్నప్పుడు అయితే అయితే కావాలనే సరే ఈ వ్యక్తి ఎవరైతే ఈ కల్ట్ని నడుపుతున్నాడో తను నీళ్ళలో ఇంక్ పోసి దాన్ని రిటర్న్ వచ్చేటట్టు చేస్తాడు ఇతనికి చాలా ఎక్కువగా ట్రిక్స్ ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు పాక్ జీని అనుకుంటాడు ఎందుకంటే తను ఒక రాకెట్ సైంటిస్ట్ కాబట్టి ఇలాంటి అన్నీ తనకు ఆల్రెడీ తెలుసు ఇలాంటి ట్రిక్స్ ఎలా చేస్తారు కానీ వాళ్ళందరికీ చెప్పినా సరే అస్సలు నిరూపించుకోలేరు అలాగే ఒక ఫేక్ వ్యక్తి చెప్తున్నారు అని చెప్పేసి అతని ముందటనే అంటే ఆ కల్ట్ని ఎవరైతే నడుపుతున్నారో ఆ వ్యక్తే వీళ్ళందరినీ వెళ్ళి చెప్పాలి అని చెప్పేసి దూకి మిగిలిన వాళ్ళు ప్లాన్ వేసుకుంటారు ఇలా అయిపోయిన తర్వాత ఆ కల్ట్ని నడిపే వ్యక్తి ఫేక్ ఫాదర్ అందరికీ ఒక మత్తు మందు లాంటిది ఇస్తాడు ప్రతి ఒక్కరికి మత్తు మందు ఇచ్చిన తర్వాత అప్పుడు పార్జిన్ కూడా వెళ్ళి తాగుతాడు అయితే తను కావాలని నోట్లో నుంచి చేసింది ఒక వ్యక్తి చూస్తాడు అలా చూసేసిన తర్వాత నువ్వు సొంగ్రం యొక్క పది లైన్లు కంపల్సరీ రూల్స్ని నువ్వు బట్టి పట్టాలి అలా పట్టిన తర్వాతనే నువ్వు బయటికి రావాలి అని అంటే అప్పుడు తను చాలాసేపు అది మొత్తాన్ని గుర్తుపెట్టుకుంటాడు గుర్తుపెట్టుకున్న తర్వాత నిజమే ఏమో సంగ్రం అని చెప్పేసి పాక్ జిన్ బయటికి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్స్ అయిన క్యూం క్యూ మరియు గోయంతో అంటాడు ఇలా అన్న తర్వాత చాలా కోపం వస్తుంది వాళ్ళకి ఇంకా మరొక వైపు ఎవరైతే ఈ కల్టని నడుపుతున్నాడో జూమన్ ఇప్పుడు తన చర్చ్ మెంబర్తో కలిసి బయట ఉంటాడు బయట ఉన్న తర్వాత ఒక్కసారి ప్రజలకి ఎవరికైనా నమ్మకం వచ్చిందంటే చాలు వాళ్ళ పని ఫినిష్ అని చెప్పేసి అంటాడు ఇదంతా దూరం నుంచి దూకి చూసుకుంటూ ఉంటాడు అయితే రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు ల్యాండ్ ఆకాశం నుంచి భూమి పడుతుంది నీ చావు దగ్గరలో ఉంది అని చెప్పేసి అంటాడు తను బయటికి పోవడతోటే ల్యాండ్ అనే ఉండే ఒక బోర్డు తన మీద పడుతుంది ఇలా పడ్డ తర్వాత తను గుర్తు చేసుకుంటాడు ఏ కాదులే అని చెప్పేసి మన అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే తను సుంగరంకి కొత్త చర్చి కట్టాలి అని అనుకుంటాడు అయితే అక్కడ కూడా తను కొన్ని వస్తువులు ఉంటే కల్చరల్ వస్తువులు ఉంటే అవన్నిటిని పలగొడతాడు పలగొట్టిన తర్వాత దానిలో స్మోక్ వస్తుంది అది నిజం చెప్పాలంటే వీళ్ళే దూకి వాళ్ళు పెట్టారు హీరో వాళ్ళు ఇలా అయిపోయిన తర్వాత అస్సలు కన్స్ట్రక్షన్ ఆగకూడదు అని చెప్పేసి జూమాన్ అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతాడు ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక మరొక వైపు అసలు టీంలో మ్యాన్ మెయిన్గా ఏం చేయాలి అని అనుకొని ఆలోచిస్తారు అప్పుడే దూకి ఇప్పుడు జూమాన్ని ట్రాప్ చేయడానికి ఇప్పుడు గోయంతో కలిసి తన సిగ్నల్ని ఆపేస్తాడు అలాగే తను వేరే సైడ్ వచ్చేటట్టు చేస్తాడు ఇలా చేసిన తర్వాత నువ్వు ఇంకా వచ్చావా నిన్ను తరుముతూ చావు వస్తుంది అయినా నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని చెప్పేసి దూకి ఒక వ్యక్తిలాగా ఒక షామన్ లాగా చెప్తాడు మంత్రగాడు లాగా ఇలా చెప్పిన తర్వాత జూమన్ నువ్వేం చేస్తున్నావు కల్టా నువ్వు ఇలా చెప్తే ఎవడు పైసలు ఇస్తాడు అని చెప్పేసి జూమన్ అంటాడు ఇలా అన్న తర్వాత నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అప్పుడు దూకి చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత తను నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇలా అయితే ఎవరికి డబ్బులు రావు నీకు అని చెప్పేసి అనుకుంటాడు జూమన్ మిగిలిన కథ గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ